హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజానాడీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అలా వైకుంఠపురం భామ నివేత పేతురాజ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం నివేత పేతురాజ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ముప్పై తేదీన తమిళనాడులోని మధురైలో జన్మించింది తన విద్యాభ్యాసం తుత్తుకూడిలో పూర్తి చేసుకుంది తల్లిదండ్రులతో పాటు యుఏఈకి వెళ్ళి అక్కడే పది సంవత్సరాలు గడిపింది రెండు వేల పదిహేను మిస్ ఇండియా యుఏఈ అందాల పోటీల్లో విజేతగా కూడా నిలిచింది వెండితెర మీద తనకున్న ఆసక్తితో సినిమాలో నటించడం ఒక మార్గంగా భావించిన తను రెండు వేల పదిహేను నందు భారతదేశానికి తిరిగి వచ్చింది తన నటన రెండు వేల పదిహేనులో ప్రారంభమైనప్పటికీ రెండు వేల పదహారులో నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో వచ్చిన వరుణాల్ కూతు తన మొదటి సినిమాగా నిలిచింది రెండు వేల పదిహేడు సంవత్సరం నందు తలపతి ప్రభు దర్శకత్వంలో వచ్చిన పోదువాగా ఎన్ మనసుతాంగం అనే తమిళ సినిమాలో నటించింది రెండు వేల పదిహేడులోనే మెంటల్ మదిలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో అనే తెలుగు సినిమాతో శ్రీ విష్ణు సరసన మొట్టమొదటి తెలుగు సినిమాగా ఆమె ఎంట్రీ కొనసాగింది రెండు వేల పద్దెనిమిది నందు శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన టిక్ 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 అనే సినిమాలో గణేష దర్శకత్వం వహించిన తిమిరి పుడిచావన్ తెలుగులో రోషగాడు అనే సినిమాలో ఈమె నటించారు రెండు వేల పంతొమ్మిదికి గాను చిత్రలహరి బ్రోచేవారెవరురా సంగత మిడన్ అనే మూడు సినిమాల్లో ఈమె నటించారు రెండు వేల ఇరవై నందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అలా వైకుంఠపురం చిత్రం నందు హీరోయిన్గా నటించారు మరియు మరియు తమిళ చిత్రం పోన్ మాణిక్యవెల్ నందు ప్రభుదేవా సరసన జతకట్టారు అంతేకాకుండా రామ్ సరసన రెడ్ అనే చిత్రంలో ఇన్స్పెక్టర్ యామిని పాత్ర పోషిస్తున్న ఈవిడ పార్టీ మరియు జగజాల కిలాడి అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది ఇప్పుడు ఈ అందాల భామ ఫోటోలు సోషల్ మీడియా సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి ఇది ఫ్రెండ్స్ మీ అందాల భామకు సంబంధించిన విషయాలు నెక్స్ట్ వీడియోలో మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్